నేవా తుఫాన్ ప్రభావం జిల్లాలోని రైతాంగాన్ని నేటముంచింది. తుఫాన్ ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ వర్షానికి తోడు ఈదురుగాలులు తీవ్రత కూడా అధికంగా ఉండడంతో వరి పైర్లు తలలు నేలకు వాల్చాయి. ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంట చేతికి వచ్చే సమయంలో వర్షం కురవడంతో వరి పైరు మొత్తం నేలవాలింది. వరి పొలాలు మొత్తం నీళ్లతో నిండి వరి కళ్లాలు కూడా వర్షపు నీటితో పాడైపోయాయి. ఈ నిఫర్ తుఫాన్ ప్రభావంతో చింతలపూడి ఏరియా పరిసర ప్రాంతాల్లో కూడా కోతకు వచ్చిన వరిచేలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రేపో మాపో వరి కోతకు మొదలు పెడదామనుకున్న సమయంలో నిఫర్ తుఫాను రైతన్న నడ్డి విరిచింది. కొన్ని చోట్ల కోసిన ధాన్యం వరి కళ్లంలోనే ఉండిపోయాయి. ధాన్యం రాసుల క్రిందకు నీరు చేరడంతో రేపో మాపో మొలక వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే నిఫర్ తుఫాను ప్రభావంతో అక్కడక్కడ చెరువులు అలుగులు పడ్డాయి. ఈ అలుగునీరు కూడా వరి పొలాలను ముంచెత్తాయి. మొత్తంగా చూసినట్లయితే చింతలపూడి ఏరియా పరిసర ప్రాంతాల్లో నివర్ తుఫాన్ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.